హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడి తాండ్ర. నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను. రెండు కొంచెం కేజీకి తక్కువ ఉంటాయి ఇవి. నేను కొంచెమే కావాలని కొంచెమే చేసుకుంటున్నాను ఈ తాండ్రాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. వీటిని ఇలాగా చెక్క అంతా తీసేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఇలాగా పీసెస్ కట్ చేసుకొని దీన్ని మెత్తగా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడే కానీ చిన్న చిన్న పీసెస్ కూడా ఉండకూడదు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా ముందమున్న బాండిని పెట్టుకొని ఇందులోనే డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. నేను మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చడం ఎందుకని ఇందులోనే వేసుకుంటున్నాను. పీసెస్ ఉంటాయో ఏమో అని ఇలాంటి స్ట్రైనర్ తీసుకొని దీంట్లో కిందికి గుజ్జంతా దిగేటట్టుగా చేస్తున్నానండి. ఇలాగ వేసి ఇలాగ కొంచెం ఇటు ఎట్టన్నామంటే ఏదన్నా పీసెస్ ఉన్నా కూడా మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎలాంటి చిన్న ముక్కలు కూడా ఉండకూడదు. ఇలాగ మంచిగా మెత్తగా మైనంలాగా వస్తుందండి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులోనే చక్కెర వేసుకోవాలి. 150 నుంచి 200 గ్రామ్స్ ఉంటుందండి. ముఖ్య గమనికండి, ఇది బాగా అడుగు మందమున్న బాండీనే పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుంటే మాడిపోతుంది. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ తగ్గించుకొని 10 నిమిషాలు పెట్టుకోవాలండి. చక్కెర మన మామిడికాయల తీపును బట్టి, తీపు ఉన్నవి అంటే 150 గ్రామ్స్ వేసుకోవచ్చు. తీపు కొంచెం తక్కువ ఉన్నాయి, పులుపు ఉన్నాయంటే 200 గ్రామ్స్ వేసుకోవాలి. ఇంతకు లోపల మనము ఒక ప్లేటుకు నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందామండి. బాగా ఎగురుతుందండి ఇది, కాబట్టి మూత పెట్టుకొని జాగ్రత్తగా మీరు కలుపుకోండి కొంచెం. ఎందుకంటే ఇది చిట్టి పడితే మనకు బొబ్బలు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఇలాగ మూత పెట్టుకుంటూ కొంచెం తెర పెట్టుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు మంటను తగ్గించుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగాల ఫ్రెండ్స్. కలబెట్టుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు చూసుకుంటూ. 1 నిమిషానికి ఒకసారి కలబెట్టుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు ఉండాలండి. బాగా ఎగురుతుందండి, జాగ్రత్తగా కలబెట్టుకుంటూ ఉండండి. మీ మీద వేసుకోకుండా, మీ మీద పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చూద్దామండి ఎలా ఉందో. చూడండి ఇలా మన బాండీకి అంటుకోకుండా వేరైపోతుంది చూడండి. ఇప్పుడు దగ్గర పడిందన్నమాట. ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకోవాలి. ఇందులో నిమ్మరసం ఎందుకు వేసుకోవాలి అంటే చక్కెర ఉండ కట్టకోకుండా, డ్రై కాకుండా అండి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. స్టవ్ ఆపేయమే. స్టవ్ ఆపేసి ఇంకా పక్కన పెట్టుకున్నాం మనం ప్లేట్లో. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ప్లేట్లు వేసుకొని ఇలా ప్లేట్కంతా బాగా స్ప్రెడ్ చేయండి. మీకు ఎంత పలసంగా కావాలంటే అంత పలసగా వేసుకోండి. మరీ పలసగా వేసుకోవద్దండి. కొంచెం మనము షాపులలో న్యాచురల్ ఉంటాయి కదా, ఆ మందం వచ్చేట్టు చూసుకోండి. ఇది 1-2 డేస్ బాగా డ్రై కానివ్వండి. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోండి. ఎండాక తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు నిన్న చేసేసరికి మధ్యాహ్నం అయిపోయింది. 1 గంట సేపు ఎండలో పెట్టాను. మిగతా టైం అంతా నేను ఫ్యాన్ కింద పెట్టాను ఫ్రెండ్స్. ఈ మామిడి తాండ్రాను ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలాగ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా డ్రై అయిపోయిందో. చేతికి కూడా ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేసాయి బాగా పీసెస్. నాది కొంచెం పలసగా వచ్చింది, కానీ మీరు ఇంకొంచెం మందం కూడా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అచ్చం మన షాపులలో అమ్మే న్యాచురల్ పీసెస్ లాగానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా బాగా వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం పలసగా వచ్చింది, పర్వాలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం మందం వేసుకోవచ్చు. కాబట్టి
తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను, మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వచ్చాయి పీసెస్. మా అమ్మకి చాలా ఇష్టము. మామూలుగా బయట కొనే న్యాచురీ అంటేనే చాలా ఇష్టం మా అమ్మకి. ఇలా కూతురు చేసిందంటే ఎంత ఆనందపడేదో. ఇప్పుడు మా అమ్మ లేదు ఫ్రెండ్స్, మా చిన్నబాబు కూడా మాజా అన్న, న్యాచురో అన్న, మామిడి పళ్ళు అన్న చాలా ఇష్టం ఫ్రెండ్స్. మన వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మామిడి పండ్లు సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా. సీజన్ లేనప్పుడు మనము ఇలాగ చేసి పెట్టుకుంటే మామిడి పండు తిన్న ఆనందాన్ని మనం ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్. ఇలా సీజన్ కదా ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మీరు ఈ మామిడి పండ్ల సీజన్లో ఇలాంటివి చేసి స్టాక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం గాలి జొరబడని ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం పెట్టుకున్నాము అంటే దాదాపు 1 ఇయర్ వరకు మనం తడి తగలుకోకుండా ఉంటే 1 ఇయర్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ 1 ఇయర్ వరకు ఎక్కడ ఉన్నిస్తారు ఫ్రెండ్స్, మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ. ఇది నోట్లో పెట్టుకుంటే ఒక్క పీస్తో వదలలేం ఫ్రెండ్స్. 3-4 పీసులు తినాలా అనిపించేంత టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. పొద్దున చూపించినప్పుడు స్టిఫ్గా లేదు, ఇప్పుడు మరీ ఎండలో పెట్టి తీశాను, చాలా స్టిఫ్గా తయారైనాయి. ఇప్పుడు ఇవి ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవడమే ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా స్టిఫ్గా తయారైపోయాయి, బాగా 2 రోజులు ఎండలో పెట్టుకున్నారు అంటే బాగా ఇలా స్టిఫ్గా తయారైపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.